నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేపట్టగలుగుతారు ఈ ధనుసు రాశి వారికి మకర రాశి వారికి కూడా కూడాను ఏలినాడు సరి నడుస్తుంది ఈ ధనులు మకర రాశుల వాళ్ళు కూడాను ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర బాస్పద హోమం చేయాలి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మకర రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది నూతన గృహ నిర్మాణం అనేటువంటి కళ కూడా నెరవేరే పరిస్థితిగానే గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ అప్పులు అప్పులుగానే ఉన్నప్పటికీ ఆస్తుల విలువ అంతకంటే రెట్టింపు పెరుగుతుంది మీ మానసికమైనటువంటి ఆందోళన లేకుండా పరిస్థితులు ఉంటాయి కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు పడి వాళ్ళ తలహాలు వీళ్ళ మీరు అడగద్దు జీవిత భాగస్వామితో మీ బాధలు మీ అభిప్రాయాలు పంచుకోండి మంచి ఫలితాలు అనేటువంటివి సంప్రాప్తిస్తాయి కుటుంబం మొత్తం ఐకమత్యంగా ఉంటే ఎవరు ఏమీ చేయగలిగింది లేదు మీ కుటుంబంలో ఉన్న విషయాలు మీ వ్యక్తిగత ఉన్న రహస్యాలు బయటికి చేరవేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి గమనించి వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు అదే కోణంలో అనవసరమైనటువంటి వివాదాలు తగాదాలు సృష్టించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహాన్ని తెగదింపులు చేసుకోవాలని కూడా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఎగ్గిర భస్పులతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది మకర రాశిలో జన్మించిన వారికి వివాహాలు శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అదేవిధంగా మీరు చేయగలుగుతారు ఉపనయనం లాంటి శుభకార్యాలు గృహప్రవేశం లాంటి శుభకార్యాలు ఇలాంటివి కూడా సూచిస్తున్నాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ వారాంతంలో మరింత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా వరకు గోచరిస్తున్నాయి మీరు స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు ఇంట్లో వాళ్ళని ఎదిరించి సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల పునరాలోచన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యార్థులకు సరస్వీ తిలకం ధరించడం వల్ల జ్ఞానతో సేవించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు పెద్దలు శాస్త్రకారులు చెప్పారు కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది నేను ఈ కార్యక్రమంలో చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటివి శాస్త్రగ్రంథాల్లోనూ పెద్దలు చెప్పగా విన్నవి నా స్వానుభవంలో తెలుసుకున్నాను కూడా కొన్ని మీ ముందుంచాను అన్నిటికీ కూడాను నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయనేటువంటి దొంగ మాటలు నేను చెప్పలేను అది నా వల్ల కాని పని నేను నిజాయితీగా శాస్త్రకారుడిగా మీ హితవు కోరి మీ మేలు కోరి మీ కుటుంబ సభ్యుడిగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని నేను సూచన చేసేవాడిని మాత్రమే కేవలం నాది పోస్ట్మెన్ సర్వీస్ నిర్ణయం తీసుకునేవాడు పరమేశ్వరుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నేను చెప్పేట విషయాల్లో మంచివి ఏమైనా ఉంటే ఆచరించండి మీకు ఇబ్బందికరంగా ఉండి మంచిగా మీకు అనిపించకపోతే వాటిని మీరు ఆచరించవద్దు అన్ని ఆలోచన చేసి ప్రాక్టికల్గా వాటి గురించి కొంత పరిశోధన చేసి మీరు తెలి తెలియజేస్తున్న విషయాలు తప్ప ఏదో నోటుకు వచ్చింది మాత్రం చెప్పట్లేదు రంగులు కానీ నంబర్లు కానీ వారాలు కానీ ఇవి కూడా గ్రగతులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వారం దాన్ని అనుసరించి చెప్తున్నాను తప్ప అవి కూడా ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పినవి మాత్రం కావు దానికి ఎంతో గణాంకాలు వేసుకొని చెప్తున్న విషయాలే ఉదాహరణకి శని అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కనుక ధనసు రాశి వారికి ఆ రంగు చెప్పడం అయింది కన్యా రాశి వారికి గురువు లగ్నంలో ఉన్నాడు కనుక వాళ్ళకి ఆ సంబంధించినటువంటి రంగుని చెప్పడం జరిగింది అంకెని చెప్పడం జరిగింది కలిసి వచ్చే వారాల్లో ఇలా వెళ్ళమని చెప్పని సూచన చేయటం అనేది జరిగింది అంతేగాని ఇది ఒక శాస్త్ర ప్రామాణికం ఉంది ఉన్న దగ్గరికే చెప్తున్నాను కానీ ఏదో యథాలాపంగా చెప్పినటువంటి విషయం మాత్రం కాదని మీకు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను ఈ మకర రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దక్క నాలుగు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి